హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి మంచి చినాన్ క్రేప్ షిఫాన్స్ అండి. సో నేను వేసుకున్న లాంటి ఫ్యాబ్రిక్ అనమాట, చాలా కంఫర్ట్ ఉంది. సో చూసిద్దామండి, దాంట్లో కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. అసలు తెలిసిన కలర్ కాంబినేషన్ మొత్తం అంతా చెక్స్ అండి, చక్కటి జరీ చెక్స్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉందండి, చెప్పవసరం లేదు. చినాన్ ఎలా ఉంటుందో, షిఫాన్ ఎలా ఉంటుందో, క్రేప్ ఎలా ఉంటుందో, ఆ మూడు ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే సారీ తయారైందండి. సో చాలా బాగుంది, అంత కంఫర్ట్ ఉందన్నమాట. ఫ్రీ ఫాల్ ఉందండి, బాగా బాగుంది. ప్రైస్ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో చక్కగా ఉందండి. చక్కగా మొత్తం సన్నటి గోల్డ్ కలర్ చెక్స్ అనమాట, శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. చక్కగా సన్నటి చెక్స్ అనమాట, కని కనిపించినట్టు చాలా డీసెంట్గా ఉందండి. చక్కగా పైన వైపు ఏమో చిన్ని బార్డర్ వస్తుంది, కింద వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట. ఇదైతే రోలింగ్ చేపించుకోవాలి. హైట్ మాత్రం ప్రస్తుతానికి 45-46 inches హైట్ ఉంది. మీరు రోలింగ్ చేయించుకుంటే హైట్ పెరుగుతుంది, లేదు రోలింగ్ కాదు అనుకుంటే మనం జస్ట్ ఐరన్ చేసి ప్రెస్ చేసి ఇట్లా సాగదీసి ఐరన్ చేపిస్తే సరిపోతుంది. ఇది మాత్రం డ్రై వాష్ అండి, ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఇది మొత్తం శారీ మొత్తం అంతే అండి, ఇలాగే వస్తుంది. చెక్స్ స్టైల్ అనమాట, చాలా బాగుంది. చెక్స్ కదా ఎలా ఉంటుంది అనుకుంటారేమో, బట్ చాలా నిండుగా ఉందండి. మొత్తం గోల్డ్ కదా, చాలా డీసెంట్గా అనిపిస్తుంది కూడాను. ఎవరైనా కట్టేయచ్చండి, ఏజ్ వాళ్ళైనా సరే. ఇది పళ్ళు, జస్ట్ కడి పళ్ళు టైప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా కాంట్రాస్ట్ ముంగా సిల్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది బాగుంది. దీనికి వీవింగ్ బొటీస్ కూడా వచ్చాయండి, గోల్డ్ కలర్ వీవింగ్ బొటీస్. ఈ బ్లౌజ్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ వాడుకోవచ్చు. దీని మీద మళ్ళీ మీ దగ్గర ఏమైనా ఎల్లో కానీ బ్లూ కానీ ఏదైనా బ్లౌజెస్ వేసుకోవచ్చు అనమాట, రెడీగా ఉంటాయి కదా. సో అట్లా చాలా బాగుందండి. ఎంత కంఫర్ట్ ఉందంటే అస్సలు, మీరు ఇలా సింగిల్ లేయర్ మీద కూడా చూడొచ్చు. ఇట్లా ఫ్రీ ఫాల్ ఉందనమాట, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైట్ వెయిట్గా ఉంది, అదిరిపోయిందండి. ప్రైస్ కూడా అలాగే లైట్ వెయిట్లో 2800లో ఉంది. బాగుంది, మంచి హైట్ అయితే వచ్చింది. హైట్ అంటే మీరు రోలింగ్ చెప్పించుకుంటే హైట్ వచ్చేస్తుంది. సో ఇది అంటే 48 inches వరకు హైట్ వచ్చేస్తుందండి. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. కొంచెం ఇటు పెట్టవాది. ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ అండి. అన్ని కలర్స్ బాగున్నాయి, ఒక కలర్ అనే కాదు, మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. సో ఇది బాగుంది. ఇది కూడా ఈ చెక్స్ గోల్డ్ కలర్ చెక్స్ అయితే బాగా కనిపిస్తున్నాయండి. ఇట్లా లైన్స్ ఉన్నాయి చూడండి, ప్రతి కలర్ మీద ఈ గోల్డ్ కలర్ అనేది బాగా హైలైట్ అయ్యింది. అంటే బాగా నిండుగా కనిపిస్తుంది అనమాట, గాడిగా లేదు అండి, చాలా డీసెంట్గా ఉంది. అది అయితే నేను 100% డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను. పైన వైపము చక్కటి మంచి బార్డర్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ బార్డర్ వచ్చింది. కింద వైపు కూడా మనకి ఇట్లాగా బార్డర్ వచ్చింది అనమాట, కొంచెం పెద్ద బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ముంగా సిల్క్ రెడ్ కలర్ బ్లౌజ్, 2800లో ఉందండి ఇది బ్లౌజ్. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ అలాగే వస్తుంది. నేను వేసుకున్న కలర్ కూడా ఉంది అండి, ఇది వచ్చేసరికి ఇది ఏం కలర్ అనాలి, సో నాకు తెలియట్లయితే చెప్తాను. కలర్ కూడా బాగుంది, ఇది కూడా రెడీగా ఉందండి శారీ అయితే. సో ఇది ఇంకొక కలర్ వచ్చేసరికి, కొంచెం కలర్ వేరియేషన్ ఉండొచ్చు, పీకాక్ బ్లూ కలర్ ఆ టైప్లో వచ్చింది కొంచెం. సో ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి, అసలు మంచి ఎవర్ గ్రీన్ కలర్, ఎప్పటికీ ట్రెండింగ్ కలర్ అనమాట, వైన్ విత్ ఎల్లో. సో ఇది ఇది మనకి పైన బార్డర్ అనమాట. ఇదైతే రోలింగ్ చెప్పించుకోవాలండి కంపల్సరీగా, హైట్ తక్కువ అనుకోవద్దు. హైట్ మనకి రోలింగ్ చెప్పించుకుంటే పెరిగిపోతుంది హైట్, లేదు హైట్ సరిపోతుంది అనుకునే వాళ్ళు జస్ట్ ఐరన్ ప్రెస్ చేపిస్తే ఇట్లా మనకి హైట్ వచ్చేస్తుంది. నేనైతే 5'3" ఉన్నాను, నాకైతే హైట్ సరిపోయింది, ఐరన్ చేపించుకుంటే సరిపోయిందండి. సో ఇది ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ వచ్చిందండి, 2800 షిఫాన్ చినాన్ క్రేప్ అనమాట. సో ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి, పింక్ కలర్ కాంబినేషన్. లైట్ డార్క్స్ ఉంటాయండి వీడియోలో, పెద్ద వేరియేషన్ అయితే కాదు. బట్ నిజంగా రీచ్ అయిన తర్వాత అందరూ కూడాను మంచిగా ఫీల్ అయ్యారండి, అందరూ చాలా బాగుంటున్నాయండి మీ శారీస్ అని చెప్పి అందరూ బాగా మెచ్చుకుంటున్నారు.
ఇష్టపడుతున్నారు నా కలెక్షన్ ని. సో ఇది పింక్ అండ్ నావీ బ్లూ కలర్ అండి, బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడాను. జస్ట్ 2800, అన్ని ఒకటే ప్యాటర్న్ అండి. సో అందుకే నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు, గోల్డ్ కలర్ లైన్స్ అనమాట. చక్కగా చెక్స్ టైప్ వచ్చింది స్టైల్, అది బాగుంది. సో ఇంకొకటి వచ్చేసరికి ఇది డోలా సిల్క్ అండి, ప్యూర్ డోలా సిల్క్. చక్కటి మంచి గ్రీన్ కలర్ అనమాట, నాచు గ్రీన్ అంటాం చూడండి, ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి దానికి గ్రే కలర్ కాంబినేషన్. సో ఇది కూడా కొంచెం డిజైనర్ పీస్ అనమాట, అంటే మనకి ఇది రెగ్యులర్గా దొరికేది కాదు. సో ఇది బాగుంది, ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి. మొత్తం అంతా సన్నటి చెక్స్ అయితే వచ్చాయండి, జరీ వీవింగ్ చెక్స్ అనమాట, శారీ ఆల్ ఓవర్ వస్తాయన్నమాట ఇది. సో ఇది మొత్తం మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ తోటి డిజైన్ చేసి వచ్చింది. ఇది బార్డర్ అనమాట, 3500లో ఉందండి ప్రైజ్ అయితే. ఇది ప్యూర్ డోలా సిల్క్, ఇదైతే ఇమిటేషన్ కాదు. ఇప్పుడు నేను చూపించినవి ఇవి కూడా ఇమిటేషన్ కాదు. సో ఈ వీడియో అంతా ప్యూర్ శారీస్ అన్నమాట. సో ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో, చక్కగా మంచి ఆర్ట్ అనమాట, బాగుంది. సో నేను వేసుకున్న శారీ కూడా రెడ్ కలర్ బ్లౌజే వచ్చిందండి. సో ఇది పళ్ళు అనమాట, దేనికి పళ్ళు, ఇది బ్లౌజ్ బాగుంది, ప్యూర్ డోలా సిల్క్ అనమాట. చక్కగా డోలాలో ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి, చాలా బాగుంది శారీ అయితే కూడాను. ఇది కూడా మనకి లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అది కూడా. ఇంకొకటి చూద్దాము, ఇది వచ్చేసరికి ముంగా అనమాట, ముంగా సిల్క్ బెనారస్ ముంగా బాందిని, ప్యూర్ వజనల్ బాందిని అండి ఇదంతా కూడాను. సో మంచి కలర్ అండి, అసలు మంచి నిమ్మపండు రంగు, దానికి గ్రీన్ కలర్ తోటి అంటే లైట్ డార్క్ షేడ్స్ అనమాట, మంచి లెమన్ ఎల్లో. దానికి మొత్తం అంతా ఇట్లాగా బాందిని, అదంతా ఒరిజినల్ బాందిని, రోలింగ్ అయ్యే వచ్చిందండి. హైట్ అది మనకి 47 inches హైట్ ఉంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే హై మనకి ఐరన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మొత్తం అంతా శారీ చూడండి, ఇట్లాగా చక్కటి చెక్స్ అనమాట, మొత్తం వీవింగ్ లైన్స్లా వచ్చాయి కదా, ఇట్లా చెక్స్ స్టైల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నా, ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి, అసలు మంచి కలర్, హల్దీస్కి వాటికి చాలా పర్ఫెక్ట్ అండి. సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 3500లో ఉందండి, 3500కి చాలా బాగుంది శారీ, మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచే వస్తుంది అనమాట బ్లౌజ్కి. సో ఇట్లా బాగుంది, నాచు గ్రీన్ అంటాం చూడండి, ఆ టైప్లో ఉంది. సో ఇది హైట్ కూడా బాగుందండి, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇదంతా కొంచెం మంచి పార్టీ అకేషన్స్కి కట్టుకోవచ్చు అండి. అందులోనే ఇంకొక కలర్ అనమాట, చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట, లైట్ డార్క్ షేడ్స్లో వచ్చింది, బాగుంది ఇది కూడా. అన్నీ బాగున్నాయండి, అన్ని శారీస్ బాగున్నాయి ఈ వీడియోలో. సో ఇది మంచి బార్డర్ కూడా, మంచి మనకి బెనారస్ బార్డర్ టైప్ బాగా వచ్చిందండి. సో బాందిని అదంతా మీరు ఇంకా నాట్ వేసి చేస్తారు కదా, ఇదంతా చూడొచ్చు, అక్కడక్కడ ఇంకా ఉన్నాయన్నమాట ఇట్లా థ్రెడ్స్ అవి. సో ఇది మొత్తం శారీ ఆల్ ఓవర్ అలాగే వస్తుందండి. ఇది పళ్ళు, చక్కటి బెనారస్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. బాందినిలో అయితే ఈ 2 colors వచ్చాయండి. సో ఇది జస్ట్ 3500 అంతే అండి, అయిపోయింది వీడియో. చిన్న వీడియోనే, మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు అండి. డిస్క్రిప్షన్లో అంతా క్లియర్గా ఉంటుంది, ఒక్కసారి డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి అండి, ఎందుకంటే డ్యామేజ్ అయితే మేము రీప్లేస్ చేసుకోవడానికి అనమాట, దానికోసం అనమాట. అందుకే సేఫ్ సైడ్ ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకోండి. సో అంతే, మేము ప్యాక్ చేసేటప్పుడు ప్రతిసారి కూడాను ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేసి ప్యాక్ చేస్తామండి. అట్లాంటి ఇష్యూ అయితే ఎప్పుడు రాలేదు, ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా ఏదైతే అనమాట. సో అంతే, క్యాన్సిలేషన్ ఉండదు అండి, ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు. సో అంతా మీరు క్లియర్గా చూసుకొని వీడియో కూడా 1-2 times చూడండి క్లియర్గా. సో అంతే, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.